Hello friends, welcome to Mahi Home Tips. Today's video lo chesi konni kitchen tips ane meetho share chestanu friends. Entante manam intini eppudu suvasana tote unchukovalanukunte konni tips anedi ee roju share chestanu anamata. Mana intlo unde dantote adi elano chupistanu. Munduga comfort untundi kada friends. Mana normal ga chaala mandi use chestu untaro battala kosamani. Idi battala kosame kaakunda mana intini kuda manchi suvasana tote unchutundi. Entante stove pai oka ginna petteskoni dantloki konni water vesi కొండి తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కంఫర్ట్ ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంఫర్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలి అలా మరగనియడం వల్ల మన కిచెన్ లో మనం చికెన్ లో మటన్ లో అవన్నీ వండుకుంటాం కదా అది స్మెల్ అనేది ఒక్కొక్కసారి అలానే ఉండిపోతుంది అలా ఉన్నప్పుడు ఈ వాటర్ మరుగుతాయి కదా అప్పుడు ఆ ఈ స్మెల్ కి ఆ వాసన మొత్తం పోతుంది ఫ్రెండ్స్ ఏదైనా బౌల్ లో కూడా మనం చికెన్ మటన్ వండిన బౌల్ నీచ వాసన రాకుండా ఉండాలంటే ఇలానే చేయొచ్చు ఈ విధంగా కొద్దిసేపు కిచెన్ లో ఉంచిన తర్వాత ఒక ఏదైనా రూమ్ లో మీకు వెంటిలేషన్ లేని రూమ్ ఉంటుంది కదా దాంట్లో స్మెల్ వస్తూ ఉంటుంది ముక్క వాసన వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఆ బౌల్ ని తీసుకెళ్లి దాంట్లో పెట్టండి అప్పుడు మంచిగా ఆ రూమ్ మొత్తం దీంతోటి నిండిపోయి చాలా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇంకొక టిప్ ఏంటంటే ఒక కాటన్ తీసుకొని దాంట్లోకి కంఫర్ట్ ని ఇలా టిప్ చేయండి ఈ కాటన్ లోకి టిప్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టేసి బాత్రూమ్ లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మనం నార్మల్ గా సీజనల్ వైస్గా బాత్రూమ్ అనే స్మెల్ వస్తూ ఉంటుంది వర్షం పడ్డప్పుడు కొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది ఈ బాత్రూమ్ మొత్తం కంఫర్ట్ వాసనతో నిండిపోతుందన్నమాట అప్పుడు మనకి స్మెల్ అనేది ఉండదు తర్వాత వచ్చేసి ఈ ఫ్లోర్ క్లీనర్కి ఈ కంఫర్ట్ అనేది మంచి వాసన ఉంటుంది ఫ్రెండ్స్ బకెట్లో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం కంఫర్ట్ వేసుకోండి అలా వేసుకొని ఒక్కసారి ఈ వాటర్ మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు మనం మాప్ పెట్టుకున్నాం అనుకోండి చక్కటి వాసనతో నిండిపోతుంది ఇల్లంతా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక గ్లాసులో వాటర్ తీసుకొని దాంట్లోకి కొంచెం కంఫర్ట్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా స్ప్రే బాటిల్ కానీ నార్మల్ బాటిల్స్ కానీ తీసుకొని దాంట్లోకి ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసేసుకొని మనకి నార్మల్గా ఇంట్లో ఎక్కడైనా ముక్క వాసన వచ్చినప్పుడు దీన్ని స్ప్రే చేసామనుకోండి చక్కగా వాసనతో నిండిపోతుంది స్మెల్ అనేది ఉండదన్నమాట కర్టన్స్ కానీ బెడ్షీట్స్ పైన కానీ మ్యాట్స్ పైన కానీ ఏదైనా డ్రెస్సెస్ పైన కానీ మనం నార్మల్గా యూజ్ చేసుకునే డ్రెస్సెస్ పైన కానీ మనం వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాము నార్మల్గా జాడిచ్చేటప్పుడు వేస్తూ ఉంటాం కానీ అప్పుడు మనకి అంతగా స్మెల్ అనేది ఉండదు ఆరేయడం వల్ల తర్వాత ఇలా స్ప్రే చేసుకున్నారనుకోండి మనం ఐరన్ చేసుకునేటప్పుడు కానీ నార్మల్గా వేసుకునేటప్పుడు కానీ ఇలా స్ప్రే చేసుకుంటే మంచి వాసనతో బట్టలు అనేవి ఉంటాయన్నమాట నేను ఇక్కడ కర్టన్స్కి అదేవిధంగా బెడ్షీట్స్ పైన అన్నిటికీ ఇలా స్ప్రే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఇంటిని సువాసనతో నింపేయచ్చు అన్నమాట బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది వర్షాలు పడ్డప్పుడు మనకి ఎక్కువగా ముక్క వాసన అనేది వస్తుందన్నమాట ఎండ ఎక్కువగా తగలకుండా అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఇలా మొత్తాన్ని స్ప్రే చేసేసుకోవచ్చు బట్టలకి ఎక్కడైనా బెడ్స్ పైన కానీ బెడ్షీట్స్ పైన కానీ ఎక్కడైనా ఇది స్ప్రే చేసుకున్నాం అనుకోండి మంచి వాసన అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి స్ప్రే బాటిల్లో వేసేసుకోండి ఇక్కడ నేను మ్యాట్స్ పైన కూడా వేసేస్తున్నాను మ్యాట్స్ కూడా మనకు ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మనం నార్మల్గా బట్టలు ఉతికినప్పుడు అప్పుడు వేస్తూ ఉంటాం కానీ మనం ఎండలో వేయడం వల్ల స్మెల్ అనేది అంతగా రాదనమాట ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా వేసుకొని ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక కప్పులో ఒక 2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి దాంట్లోకి కొంచెం కంఫర్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక క్లాత్ కానీ ఇలా జాలిగా ఉన్న ఏదైనా క్లాత్ కానీ పెట్టేసి అప్పుడు దానికి ఒక రబ్బర్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని దీన్ని నార్మల్గా ఎక్కడైనా కిచెన్లో కానీ ఎక్కడైనా స్మెల్ వచ్చే ప్లేస్లో పెట్టామనుకోండి
ఆ స్మెల్ అనేది రాదు, కంఫర్ట్ స్మెల్ వచ్చి మంచి వాసన ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ కడాయి ఉంది కదా, ఈ కడాయిలో చికెన్ కానీ ఏదైనా ఎగ్స్ కానీ వండినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఈ కంఫర్ట్ని కొంచెం వాటర్ వేసుకొని ఆ కంఫర్ట్ అందులో వేసేసి కొద్దిసేపు మరగనిచ్చామనుకోండి, ఆ స్మెల్ అనేది రాదనమాట. తర్వాత వచ్చేసి కిచెన్లో మనం సింక్ దగ్గర ఇలా పైప్స్ కొన్ని బయటికి ఓపెన్గా ఉంటాయి కదా, అలాంటప్పుడు బాగా స్మెల్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ వాటర్ని తీసుకెళ్ళి అందులో పోసామనుకోండి, కంఫర్ట్ వాటర్ మనకి స్మెల్ అనేది రాదు. అదేవిధంగా బొద్దింకలు ఏవైనా ఎక్స్ట్రా పురుగులు క్రీములు అలాంటివి ఏవి ఉండవు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.